హాయ్ ఫ్రెండ్స్, నేను రమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజైతే నేను వంగ మొక్కల గురించి వీడియో చేయబోతున్నానండి. అదేను గుత్తి వంకాయలండి, మామూలు వంకాయలు కాదు. ఈ గుత్తి వంకాయలంటే ఇష్టం లేని వాళ్ళు అనేది ఉండనే ఉండరు కదా. ఈ గుత్తి వంకాయలు కూడా నేల మీద పెట్టలేదండి, టెర్రస్ గార్డెన్లో అన్నమాట. ఈ టెర్రస్ గార్డెన్ కూడా గోదావరి జిల్లాలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి. గోదావరి జిల్లా అనగానే మనకేమి మెదులుతుందండి మనసులో? పచ్చని పంట పొలాలు అన్నీ కదా. అసలు గోదావరి జిల్లా అంటేనే చాలా గ్రీనిష్గా కనిపిస్తుంది కదా. అక్కడ పండే పంటలు అవన్నీ కూడా చాలా బాగా పండుతాయి కదండి. ఆ వాతావరణం వల్లనే కానీ, ఆ మట్టి ఆ నీరు వల్లనే కానీ అక్కడ టెర్రస్ గార్డెన్స్లో కూడా చాలా బాగా పెంచుతారన్నమాట మొక్కలు. ప్లస్ వాళ్ళు తీసుకున్న కేరింగ్ కూడాను. గుత్తి వంకాయ గింజలు తెచ్చి నారు పోసి ఆ నారు వచ్చిన తర్వాత వేసిన మొక్కలండి ఇవి. అయితే ఆ వీడియో క్లిప్పింగ్స్ మటుకు మిస్ అయ్యాయి, అందుకనే చూపించలేకపోతున్నాను. అవి కుండీకి మూడు మొక్కలు చొప్పున పెట్టారండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మామిడికాయ పచ్చడి పెట్టుకునే జాడీల్లో కూడా మొక్కలు ఉన్నాయండి. అవి పాడైపోయి ఉంటాయి కదా, ఇంకా పనికిరావు అనుకున్నప్పుడు ఏదో విధంగా యూజ్ చేయటమే బెటర్ కదండి. వేస్ట్గా ఉన్న జాడీల్ని ఇలా యూజ్ చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. కొన్ని మొక్కలైతే చాలా పెద్ద డ్రమ్స్లో పెట్టారనమాట. అలా పెడితేనే బాగా కాస్తాయండి, కాయటం కూడాను. మొక్కలు కూడా చాలా బలంగా వస్తాయి. అలానే మొక్కలైతే దగ్గర దగ్గరగా పెట్టకూడదండి. ఎంత పెద్ద కుండీలైనా సరే, ఎంత పెద్ద డ్రమ్స్ అయినా సరే, డ్రమ్కి మూడు మొక్కల కంటే ఎక్కువ పెట్టకూడదు. ఈ వంకాయలు బాగా గుత్తులు గుత్తులుగా రావాలన్నా, ఈ మొక్కలు బలంగా ఉండాలన్నా కానీ వీళ్ళు వాడింది అయితే నేచురల్ ఫెర్టిలైజర్ అండి. అదేంటంటే మనం ఇడ్లీకి దోశలకి మినపప్పు నానబెట్టుకుంటాం కదా, ఆ పప్పు కడిగిన నీళ్ళే పోస్తారండి దానికి. అలా అని ఆ నీళ్ళతో పాటు పొట్టు కూడా వేసామంటే ఉడతలు అన్నీ వస్తాయండి. ఉడతలు పందికొక్కులు ఎక్కువగా వస్తాయన్నమాట. అందుకనే ఆ పొట్టు వేయకుండా ఆ నీళ్లు వరకే అట్లా ఉంచేసి కొద్దిగా ఫెర్మెంట్ అయిన తర్వాత పోస్తే చాలా మంచిదన్నమాట, పూల మొక్కలకి, ఈ కూరగాయ మొక్కలకి అన్నిటికీను. ఈ వంగ ఆకులకైతే పురుగు ఎక్కువగా పడుతుందండి. వంకాయలంటేనే ఎక్కువగా పుచ్చులు ఉంటాయి కదా, అవి లేకుండా చేయాలంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఎక్కడన్నా కొద్దిగా పురుగుల గుడ్లు లాంటివి ఆకుల మీద కనపడ్డా కానీ ఆ ఆకులైతే వెంటనే కట్ చేయాలండి. కట్ చేసి దూరంగా పడేయాలి, లేకపోతే కాల్ చేయాలి, లేకపోతే వేరే మొక్కలకి కూడా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అప్పటికే పోనట్లయితే బూడిద ఉంటుంది చూడండి, ఆ బూడిద కొద్దిగా సోప్ ఆయిల్ కానీ సర్ఫ్ వాటర్లో కానీ కలిపేసి స్ప్రే చేసినా కానీ ఈజీగా పోతుందన్నమాట, లేదంటే వేప నూనెతో కూడా బాగా పనిచేస్తుంది. ఈ గోదావరి జిల్లా టెర్రస్ గార్డెన్లో ఇవాళైతే ఒక్క వంగ మొక్కల వరకే చూపించానండి, తర్వాత గార్డెన్ మొత్తం చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీను. సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.